శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 6వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ముందుగా శ్లోకాన్ని సంస్కృతంలో విందాం. దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత తెలుగులో పద్యాన్ని విని తర్వాత దాని భావాన్ని చెప్పుకుందాం మనం. ముందుగా శ్లోకం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సమమంతో మలయమరుదాయోదన రథః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపా అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. చక్కగా ఆలపించిన కుమారి లక్ష్మీ శ్రావణికి మరొకసారి ఆశీస్సులు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ప్రతిపదార్థాన్ని విందాం మనం. ఇందులో మనకి ముందు హిమగిరి సుతే అంటూ మొదలుపెట్టారు. హిమగిరి సుతే అంటే హిమపర్వత రాజుపుత్రి అని. పౌష్టం అంటే పుష్పాలతో కూడి ఉన్నదైన ధనుహు విల్లు, మౌర్వి విల్లుకు కట్టిన త్రాడు, మధుకరమయీ అన్నారు అంటే తుమ్మెదల వరుస కూర్పు, విశిఖ బాణాలు, పంచ ఐదు, సామంత సకుడు, వసంత వసంత ఋతువు, అయోధన రథ అంటే యుద్ధానికి ఉపయోగించే రథం, మలయ మారుత్ శీతలమైన పిల్ల తెమ్మెర, తథాపి సమర్థత అంతగా లేని సాధన సంపత్తి కలిగిన వాడైనప్పటికీ అని తీసుకోవాలి మనం. అనంగహ శరీరమే లేని మన్మధుడు, శరీరం లేనివాడనమాట. ఏకహ ఒంటరి వాడే కాని, తే నీ, తే అంటే నీ యొక్క, నీ అని. అపాంగాత్ అంటే క్రీగంటి చూపు అనే అతి గొప్ప ఆయుధంతో, కామపి చెప్పనలవిగానటువంటి, కృపాం లబ్ధ్వా దయ పొందడం చేత, ఇదం సర్వం జగత్ ఈ జగత్తు మొత్తాన్ని, విజయతే అన్నారు అంటే జయిస్తున్నాడు అంటున్నారు. తాత్పర్యం ఏంటి? ఓ హిమగిరి తనయ, పుష్పమయమైన విల్లు, తుమ్మెదల వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు ఐదు మాత్రమే బాణాలు, అల్పాయుష్కుడు మరియు జడుడు అయిన వసంతుడు చిలిగాడు, మలయమారుతమే రథం, ఏమాత్రమూ ఇవి సామర్థ్యాలు కానటువంటి ఇలాంటి సామగ్రితోటి, ఇలాంటి సాధన సామగ్రితోటి కనీసం శరీరం కూడా లేనివాడయిన ఆ మన్మధుడు నిన్నే ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షాన్ని పొంది ఈ సమస్త జగత్తును జయిస్తున్నాడు కదా అంటూ శంకరాచార్యులు వారు ఇక్కడ చెప్తున్నారు. కనీస అవసరాలైన శక్తి సామర్థ్యము, సాధనా సామగ్రి, సంపత్తి ఏది కూడా లేకుండా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలకి నోచుకున్నవాడు ఎలా సమస్త జగత్తును జయిస్తున్నాడో, ఆ సామర్థ్యాన్ని, ఆ అర్హతని ఎలా పొందాడో ఈ శ్లోకంలో శంకరులు వారు మనకి ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం తెలుగులో కూడాను అనురాధ గారి కంఠస్వరంలో పద్యాన్ని విందాం, తర్వాత దాని వివరణలోకి వెళ్దాం. నలిగెడు పూవింటికి నారిగతేంటు శరంబులైదు పూల్ నిలువని గాలితేరు తన నెయ్య పుకాడు వసంతమూర్తి ఈ పలుచని సాధనాళిగొని భావ శరీరుడు మారుడొక్కడున్ గెలుచును లోకముల్ కరుణ నిండిన నీ కొన చూపు పుష్టితో. చాలా చక్కగా ప్రతి పదం అర్థమయ్యే విధంగా రాగం గట్టి మనకి వినిపించారు అనురాధ గారు.
మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పద్యాన్ని కూడాను మనం ఎల్ఎన్ శాస్త్రి గారి పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. మహానుభావులు చక్కటి సులువైన తెలుగులో పద్యాన్ని అందించారు మనకి అనురాధ గారు. చక్కగా దాన్ని పాడి మనకి వినిపించారు. ఇప్పుడు దీని భావార్థాన్ని ఇంకొంచెం విశ్లేషించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనకి హిమగిరి సుత ఆయన నీ అపాంగము వలన అంటే కడకన్ను వలన చెప్పలేనంత దయ పొందినవాడే అన్నారు. హిమగిరి సుత అన్న పదంలో మనకి సమాసం కనబడుతోంది. శాఖ పార్థివ అన్న సమాసంలాగా ఇది అనుకుంట. అంటే హిమప్రధానమైన గిరి అని, హిమవంతుడికి కూతురు అని, మన్మధుడు చైతన్యవంతమైన జంగమాత్మకమైన ప్రాణకోటినంతటినీ జయిస్తున్నాడు. ఇక జడ జగత్తు ప్రసక్తి మనం చెప్పాలా? చెప్పక్కర్లేదు. అనంగుడు అన్నారు అంటే అంగములు లేనివాడు. వాడు బాణాలు అసలు ఎలా పట్టుకుంటాడు? విల్లు నెక్కు పెట్టడం మొదలైన కార్యాలు ఎలా చేస్తారు? సాధనాల దుర్బలమైనవి. బాహువులే లేనటువంటి, దేహమే లేనటువంటి వాడు విజయప్రాప్తిని పొందాడు అంటే అమ్మవారి కృపే కదా. విజయం పొందాడు అంటే కారణము లేకుండా కార్యోత్పత్తి అయినట్లే చెప్పుకోవాలి మనం. అంటే కారణేన వినాపి కార్యోత్పత్తి, ఆ లక్షణం కనబడుతుంది అన్నమాట. అలంకార శాస్త్రంలో విభావనాలంకార లక్షణం అన్నమాట. అమ్మవారిని ఆరాధించి ఆ తల్లి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వారిలో మన్మధుడు ఒకడు. ఏ విధంగా చూసినా కూడాను మన్మధుడికి ఏ రకమైన శక్తి సామర్థ్యాలు లేనట్టే. అన్ని అనర్హతలే గాని అర్హత ఒక్కటి కూడా లేదు. తనకున్న ఇతర సాధనాలు కానీ, సంపత్తి కానీ, మిత్ర సహాయ సహకారాలు కూడాను అంతంత మాత్రమే. అయినా కూడాను ఈ జగత్తులో అందరినీ ముప్పుతిప్పలు పెడుతున్నాడు ఆయన. ఈ మన్మధుడు ఉపయోగించే ఆయుధం ధనస్సు. ఆ ధనస్సు అతి సుకుమారమైంది. సూర్యోదయంతో వికసించి మర్నాటికి ముకుళించుకుపోయేటటువంటి పూలతో తయారు చేయబడింది. దాని బ్రతుకు సుమారు ఒక రోజు. ఒకసారి పట్టుకుని ఉపయోగిస్తే మర్నాటికి పనికిరాదు. పైగా అవతల వారిని దెబ్బతీయగలే దృఢత్వం దానికి అసలు లేనేలేదు. ఇది ధనస్సు గతి. మరి అల్లెతాడు ఏమైనా బాగుందా అంటే, ఆ అల్లెతాడు మత్తుగా తేనెం తాగిన తుమ్మెదల వరుసతో కూర్చున్నటువంటి వీటిదారి అది. ఈ తుమ్మెదల వరుసకు దృఢం ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మత్తుకి అటు ఇటు కదిలిపోతుంటే దానికి దృఢత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అది కుదరని పని. ఇక బాణాలు. ఒక్కొక్కరిని జయించడానికి కనీసం ఒక్కో బాణం చొప్పునైనా అవసరం కదా. దాని ప్రకారం జగత్తందలి సర్వులు జయించడానికి లెక్కలేని బాణాలు కావాల్సి ఉన్నాయి. కానీ మన్మధుడి దగ్గర ఉన్నవి మాత్రం 5 బాణాలే. ఈ 5 బాణాలతోటి అందరినీ ఎలా జయిస్తాడు? ఇది ఎలా సాధ్యం? మన్మధుడికి సలహా ఇచ్చి సహాయపడుతున్న స్నేహితులు కానీ సచివులు కానీ ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడే ఉన్నాడు. అతడు కాస్త వసంతుడు. ఈ వసంతుడు ఆయుష్యమైన పోని గట్టిగా ఉందా అంటే 2 మాసాలు. తనతో జీవితాంతం కలిసి ఉండని అల్పాయుష్కుడి సలహా సహకారాలతోటి మన్మధుడు ఏం ఉపయోగించుకుంటాడు? పోని. ఎక్కడికైనా వెళ్ళడానికి వాహనం ఉందా అతని దగ్గర అంటే, ఓ మలై మారుతూ ఉంది. ఆ మలై మారుతం ఎప్పుడు ఎంత వేగంతో వీస్తుందో అన్నీ సందిగ్ధాలే. పిల్ల తెమ్మరా అని చెప్పుకున్నాం కదా, అలా ఉంటుంది అది. మరి దాంతో తన లక్ష్యాన్ని ఏ విధంగా సాధించగలడు ఈ మన్మధుడు? వసంతుడు లేని కాలంలో ఒంటరి అయిపోతాడు. తనకి యుద్ధం చేయడానికి సరైన శరీరం కూడా లేదు. దృఢత్వం మాట దేవుడు ఎరుగు. అసలు శరీరమే లేనివాడు ఈ అనంగుడు. కానీ మన అందరినీ గెలుస్తున్నాడు, జగత్తునంతా గెలుస్తున్నాడు. ఎవరి అండదండలతోటి? అదే అమ్మవారి కడగంటి చూపు మహిమ అంటున్నారు అని అంటున్నారు ఆదిశంకరులు. ఇక్కడ ధనస్సును తీసుకుంటే గనక మన మనస్సే మనోరూపేక్ష కోదండ అన్న లలితా సహస్రనామంలో ఉంది కదా, ఆ మనస్సే ధను పౌష్పం అని శ్లోకంలో చెప్పారు. 5 రేకుల పుష్పం. పంచ జ్ఞానేంద్రియాలతో కూడిన ఈ మనస్సును చూపిస్తుంది మనకి. ఆ మనస్సును ఆసరా చేసుకుని మన్మధుడు మనల్ని ఆటలు పట్టిస్తున్నాడనమాట. తర్వాత మౌర్వి అంటే వింటినారి, అల్లెతాడనమాట. విల్లుకి బాణానికి మధ్య ఉన్న సంధానమే వింటినారి. మన్మధుడు ధనస్సు మనస్సుగా తీసుకుంటే బాణం మన ఇంద్రియ సంబంధిత తన్మాత్రలు అని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా మన మనస్సుని సంధానింపచేస్తున్నాడు ఆయన.
అంటే పంచతన్మాత్ర సాయిక అన్న నామ వివరణ ఇక్కడ మనకి చెప్పుకోవచ్చు మనం లలితా సహస్రనామంలో. అంటే ఈ వింటి నారి అంటే నాడులు అన్నమాట. మనస్సు మధురమైన అనుభూతిని పొందడానికి ఈ నాడులు ఉపకరిస్తున్నాయి కాబట్టి ఇక్కడ దాన్ని మధువును త్రాగిన మత్తెక్కిన మధుకరాలతోటి పోల్చారన్నమాట శంకరుల వారు. తర్వాత పంచవిశిక అన్నారు, ఐదు బాణాలు అన్నారు. ఈ ఐదు బాణాలు జ్ఞానేంద్రియ సంబంధిత తన్మాత్రలను చెప్పుకున్నాం. ఒక్కో జ్ఞానేంద్రియంతో ఒక్కో రకమైన లౌల్యం ఏర్పడుతుంది మనకి. మన శ్రోత్రేంద్రియాలు, నేత్రేంద్రియాలు, ఘ్రాణేంద్రియాలు ఇవి మనిషిని ఏ విధంగా పతనం చేస్తాయి అన్నది మనకు ఉదాహరణ కింద చెప్పుకొచ్చారు శంకరుల వారు. దానికే ఒక శ్లోకం కూడా చెప్పారు. ఏంటది? కురంగ మాతంగ పతంగ భృంగ మీనాహ హతాహ పంచభిరేవ పంచ ఏకహ ప్రమాది సకథం వహన్యతే యా సేవతే పంచభిరేవ పంచ అన్నారు. కురంగము అంటే లేడీ, వేటగాడు శృంగనాదం చేస్తాడు, కొమ్ము బుర్రని ఊతాడు కదా, ఆ కొమ్ము బుర్ర నుంచి వచ్చే శబ్దానికి దానికి అది నచ్చుతుందన్నమాట. ఆ కొమ్ము బుర్ర సౌండ్ దానికి నచ్చి పతనాన్ని మిగులుస్తుంది. ఇకపోతే మతంగము అన్నారు, అంటే మగ ఏనుగు, దానికి ఆడ ఏనుగు యొక్క స్పర్శ అలవాటు పడేట్లుగా చేసి పెద్ద గోతిలో పడేసి తర్వాత దాన్ని మచ్చిక చేసుకుంటూ ఉంటారు. అది చర్మేంద్రియానికి లౌల్యం అన్నమాట. ఇకపోతే పతంగం అన్నారు, ఎర్రడి పండులాగా ఉన్న దీపాన్ని చూసి ఆ మెడత భస్మమైపోతుంది. అందులో ఇది చక్షురేంద్రియానికి లోలత్వం అన్నమాట. ఇకపోతే భృంగం అన్నారు, అంటే తుమ్మిద, అది పూల మీద వాలి తేనెని తాగుతూ ఉంటుంది. అలా వెళ్ళి తేనె తాగేటప్పుడు దానిలో పడి ఆ పరిసరాల్ని గమనించదు, అందుచేత ముడుచుకుపోయి ఆ పువ్వులో తేనె తాగుతూ అందులోనే పడి మరణిస్తూ ఉంటుంది. మీనం అంటే చేప, జాలరివాడు కుక్కానికి వానపామును గుచ్చి నీటిలో వేస్తుంటాడు. దాని వాసనకి ఘ్రాణశక్తి, ఆ ఘ్రాణానికి ఆకర్షించబడి అది ఆ గాలానికి తగులుకుంటుంది. ఈ రకంగా ఇంద్రియ బలహీనతలు మనం ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంద్రియ చాపల్యం ఉంటుంది. మానవుడు బుద్ధిజీవి, మేధస్సు కలవాడు, తపస్సు సంపన్నుడు, అన్నీ తెలుసుకున్నానన్నే మూర్ఖుడు. అందుచేత ఏ ఇంద్రియానికి చాపల్యం కలిగినా వినాశనాన్ని పొందుతుంటాడు. ఇందులో మన్మధుడి ప్రయత్నం ఒక్కింత ఉంటే చాలన్నమాట. మరి ఈ చాపల్యాన్ని ఎలా జయించాలి? దానికే అమ్మవారి కటాక్షం కావాలి. ఆ అమ్మవారే ఆ చాపల్యాన్ని నుంచి రక్షించగలదు. ఇంకో విశేషం ఏమిటంటే ఇందులో మన్మధుడికి కామదేవుడు అనే పేరు. తన మూడో కంటితోటి కాముణ్ణి భస్మం చేయించి జయించాడు కనుక శివుడు కామేశ్వరుడయ్యాడు, అమ్మవారు కామేశ్వరి అయింది. కానీ ఆ కాముణ్ణి తన కటాక్షంతో మళ్లీ రూప్ ఇచ్చి జగత్తును మోహింపజేసే శక్తి ఇచ్చిన అమ్మవారు కామాక్షేగా మరి. అంతేకాకుండా ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క అపాంగ వీక్షణ అంటే కంటి చూపు యొక్క మహిమను అద్భుతంగా చెప్పారు మనకి. అర్చిత అనేది మన్మధుడి లోకం, పౌండ్రు అనేది మన్మధుడి విల్లు పేరు. ఉన్మాదము, తావనము, శోషణము, స్తంభనము, సమ్మోహనం అనే ఐదు మన్మధుడి పంచబాణాలు అంటూ కూడాను మనం చెప్పుకోవచ్చు అనమాట. పుష్పబాణాలు ఐదు అన్నారు, అరవిందం, అశోకం, చూతము, నవమల్లిక, నీలోత్పలం. ఈ పుష్పబాణాలని పైన చెప్పిన భావనలతో మంత్రపూరితంగా ప్రయోగించినప్పుడు అవి మనకి ఉన్మాదము, తాపము, క్షోభము, స్తంభనము, సమ్మోహనాన్ని కలుగజేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. మన్మధుడిని దాటిని భావ విజయము అంటారు. జితేంద్రియులైన వారు కూడాను ఈయన ధాటికి తట్టుకోలేరు, ఒక్కవారు పతనమైపోతూ ఉంటారు. మన్మధుని కలువ శువసంతకము, మన్మధుని శంఖము విలాసము. తన శరీరం శివుడి కంటి మంటకే దగ్ధం అయిపోగా అనంగుడిగా మిగిలాడు ఈ మన్మధుడు. శ్రీ విద్యను ఉపాసించిన వాడై శక్తివంతుడై ఆ జగన్మాత యొక్క కడగంటి చూపు అనే దయామృత వర్షానికి పాత్రుడై తన పూల బాణాలతోటి సర్వజగత్తును జయించే శక్తిని సాధించాడు. ఇది గనక మనం రోజు పునశ్చరణ చేసుకుంటే పుత్రప్రాప్తి కలుగుతుంది అని తాంత్రిక శాస్త్రం మనకు చెప్తుంది అనమాట. కొంతమంది నిరాశ, నిస్పృహ, తాము ఏమీ చేయలేమన్న ఆత్మనూన్యత భావం ఉంటుంది. అలాంటి వారికి అన్ని అంగాలతో ఉన్న మనం ఆ అమ్మవారిని ఆరాధిస్తే ఇంతకంటే ఎక్కువగా సాధించగలం అనే ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది ఈ శ్లోకం.
ఇకపోతే యంత్రపరంగా చెప్పుకుంటే దీని యంత్రం సమచతురస్ర అష్టత్రిశూల సహితమైనటువంటి యంత్రం అన్నమాట. దీని బీజాక్షరానికి వస్తే అది క్లీం బీజ షట్కయుక్తం అని అన్నారు. అంటే ఈ క్లీం అక్షరము కామపి నుండి క, మలయం నుండి ల, మౌర్వి నుండి ఈ, పుష్పం నుండి అనుస్వారాన్ని గ్రహించాలి. కలయీం కాలోని లాలోని వ్యంజనాలకు ఈని చేర్చి క్లీం బీజాక్షరం ఉత్పన్నం అవుతుందన్నమాట. ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు భోజరాజు చరిత్రలో ఒక విద్వాంసుడు వచ్చాట. అతన్ని పరీక్షించమంటే భోజుడు ఒక సమస్యనిచ్చి పూరించమని చెప్పాట. క్రియాశక్తి సత్వే భవతి మహతాం నోపకరణే, అది సమస్య. పండితుడు అతని భార్య కుమారుడు పూరించారు. కోడలు ఆ శ్లోకాన్ని పూరించిందట. ధనుఃపౌష్పం మౌర్వి మధుకరమయి పంచసిక వసంత సామంతో సుహృదపి జడాత్మా హిమకరః స్వయం చ ఏకో అనంగః సకల భువనం వ్యాకులయతి క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అన్నారు. ధనుస్సు పుష్పమయము వింటినారి తొమ్మిదిల వరుస బాణములు ఐదు మాత్రమే, సహాయకుడు వసంతుడు, స్నేహితుడు జడాత్ముడైన చంద్రుడు, తనకు శరీరం లేదు, అయినా సకల భువనాల్ని మోహపరిచి వ్యాకులపరుస్తున్నాడు. అతడు మన్మథుడు, మహాత్ములకు సాధనములతోటి అవసరం లేదు, వారి వారి స్వశక్తితోనే కార్యాలను సాధింపగలరు, అమ్మవారి కృప ఉంటే అంటూ చక్కటి కంక్లూషన్ ద్వారా దీన్ని ముగిస్తున్నాం అన్నమాట. ఇక్కడ లలిత అమ్మవారికి సంబంధించిన నామాలకు మనం చెప్పుకుంటే, ఇందాక మధ్యలో మనం చెప్పుకున్నట్టుగానే మనోరూపేక్ష కోదండ అన్నది ఈ ధనస్సు సంబంధించిన దాంట్లో చెప్పుకున్నాము. అలాగే పంచతన్మాత్ర సాయిక అంటూ కూడాను మనం ఇందులో వివరించుకున్నాం అన్నమాట. ఈ రెండింటి యొక్క అర్థాన్ని దీనికి అన్వయించి చూసుకోవచ్చు మనం. మళ్ళీ మనం రేపు 7వ శ్లోకంతో ఇదే ఛానల్లో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ బీజాక్షరాల విషయంలో మాత్రం ఎవరూ కూడాను తొందరపడి ఏది ప్రాక్టీస్ చేయకుండా గురుముఖత విద్య నేర్చుకోవాల్సిందిగా మనొక్కసారి వినతి. ఇది కేవలం ఎప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగానే మనకి ఏదైనా ఒక ఆకారాన్ని చూస్తే ఆ యంత్రం గుర్తుకొచ్చి అమ్మవారు గుర్తుకు రావడం కోసం చేసుకుంటున్న ప్రయత్నం మాత్రమే. ఇది తప్పకుండా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.